Have you viewers, in the last class we have discussed about the Buddhism, right? Buddhism starting in the last class manam discuss chesukunam. Today in this class let's discuss about some more points related to the Buddhism. Last class lo Buddhudu family gurinchi and Siddharthudu Buddhudu ekkada ka vellaadu enti anedi discuss chesukodam jarigindi, right? Today in this class lo manam remaining topics of Buddhism and Buddhism yokka teachings enti avanni kuda discuss chesukodam jarigindi. See, let's see first in the last class we have discussed, okay, Siddharthudu Buddhudu ga ekkada ayyadu ante peepal tree, right? Peepal tree bodhgaya ekkada undi ante present Bihar lo undi. పీపల్ ట్రీ బోధ్గయ బీహార్లో ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ నిరంజన రివర్ అనేది ఫ్లో అవుతుంది, నిరంజన రివర్. సో ప్రజెంట్ నిరంజన రివర్ యొక్క అనదర్ నేమ్ వచ్చేసరికి ఫల్గా రివర్. ఓకే, సో ఇది ఇన్ ద లాస్ట్ క్లాస్ ఇక్కడ వరకు మనం సిద్ధార్థుడు బుద్ధుడిగా అవటం గురించి మనం నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భూమి స్పర్శ ముద్ర అనేది ఓకే. భూమి స్పర్శ ముద్ర అనేది ఫస్ట్ ముద్ర ఆఫ్ బుద్ధుడి యొక్క ఫస్ట్ ముద్ర ఎన్లైటింగ్ పొందినప్పుడు ఏంటి అంటే భూమి స్పర్శ ముద్ర. ఓకే, తను ఎన్లైటింగ్ పొందినప్పుడు వేసిన ముద్ర పేరు భూమి స్పర్శ ముద్ర. ఈ భూమి స్పర్శ ముద్ర అనేది కేవ్ నెంబర్ 19, వెరీ ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కేవ్ నెంబర్ ఆర్కిటెక్చర్లో బాగా పనికొస్తుంది యూపీఎస్సీ వాళ్ళకి. కేవ్ నెంబర్ 19 అజంతా కేవ్స్ మహారాష్ట్రలో కేవ్ నెంబర్ 19 మీద ఈ భూమి స్పర్శ ముద్ర వేసుకున్న బుద్ధుడికి చెక్కడం జరిగింది. మహారాష్ట్రలోని కేవ్ నెంబర్ 19 మీద అజంతా కేవ్స్లో మాకు ఈ భూమి స్పర్శ ముద్ర అనేది కనిపిస్తుంది. ఓకే, తను ఏం పొందాడు అంటే నిర్వాణ పొందడం జరిగింది. నిర్వాణ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే జనన మరణం నుండి విముక్తి అని అర్థం. జనన మరణ నుండి విముక్తి. ఓకే, జనన మరణ నుండి విముక్తి. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే లేటర్ నిర్వాణం పొందాక తన యొక్క టీచింగ్స్ తను ఏదైతే నేర్చుకున్నాడో, వాట్ హీ హ్యాజ్ నోన్ ఫ్రమ్ హీస్ ఎన్లైట్మెంట్, తన యొక్క టీచింగ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఫస్ట్ టీచింగ్ అనేది తను ఎక్కడ పెట్టాడు అంటే సార్నాథ్లో పెట్టడం జరిగింది, ఒక డీర్ పార్క్లో. సార్నాథ్ డీర్ పార్క్లో ఫస్ట్ టీచింగ్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, వేర్ ఇస్ ద ఫస్ట్ టీచింగ్ వాజ్ కెప్ట్? ఇట్ వాజ్ ఇన్ సార్నాథ్. ఓకే, ఇట్ వాజ్ కెప్ట్ ఇన్ సార్నాథ్. ఓకే, దట్ ఈస్ ఇన్ ద డీర్ పార్క్. ఓకే, సో వాట్ వాజ్ ద టీచింగ్స్ విచ్ వాజ్ గివెన్ బై బుద్ధ. బుద్ధుడు సార్నాథ్లో ఏం చెప్పాడు ఏంటి? ఓకే, what he has told, he has told about dharma chakra parivartana. Okay, dharma chakra parivartana gurinchi buddha teachings lo cheppadam jarigindi. Asali dharma chakra parivartana enti? Okay, ఇది ధర్మ చక్ర అనేది హై మీనింగ్ సింబల్ ఆఫ్ బుద్ధిజం అన్నమాట. దీనికి సెవెరల్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి. సో యాజ్ పర్ దీస్ ధర్మచక్ర పరివర్తన, ఓకే, ధర్మచక్ర పరివర్తన అనేది యు కెన్ సీ హియర్ టోటల్ 8-fold పాత్ అనేది బుద్ధ చెప్పడం జరిగింది. ఒకటి, రైట్ వ్యూ అనేది ఉండాలి, అంటే మీరు ఆలోచించుకునే విధానం అనేది కరెక్ట్గా ఉండాలి. రైట్ ఎఫర్ట్ పెట్టాలి, దేని వర్క్ చేసినా దానికి రైట్ ఎఫర్ట్ పెట్టాలి. రైట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, రైట్ ఇంటెన్షన్తో చేయాలి, గుడ్ ఇంటెన్షన్తో చేయాలి, అండ్ గుడ్ మైండ్ఫుల్నెస్తో చేయాలి, అండ్ రైట్ యాక్షన్ ఉండాలి దానికి, అండ్ ఆల్సో రైట్ స్పీచ్ ఉండాలి. అలాంగ్ విత్ ఆల్ దీస్ రైట్ లైవ్లీహుడ్ అనేది ఉండాలి. దీస్ ఆర్ 8-fold పాత్ గివెన్ బై బుద్ధ. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ధర్మచక్ర పరివర్తన? యాజ్ పర్ దిస్ సర్కిల్ యూ కెన్ సీ, దిస్ ఈజ్ ద సర్కిల్ విచ్ రిప్రజెంట్స్ ద పర్ఫెక్షన్ ఆఫ్ బుద్ధాస్ టీచింగ్. ఓకే, సిగ్నిఫైస్ ద మోరల్ డిసిప్లైన్. ఓకే, మోరల్గా డిసిప్లైన్గా ఎలా ఉండాలి అనేది చెప్పిద్ది. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇట్ ఈస్ ఆల్సో సర్వ్డ్ యాజ్ సైక్లిక్ మూమెంట్ ఆఫ్ విల్ ఆర్ సైకిల్ ఆఫ్ లైఫ్. లైఫ్ యొక్క సైకిల్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ దీని కంప్లీట్ రిమ్ వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ మీద ఉంటుంది. So this is related to 8-fold of Buddha. Dharma Chakra Parivartana. Okay, first ekkada cheppadam jarigindi Sarnath. Okay, Sarnath loni deer park lo ee Dharma Chakra Parivartana anedi cheppadam jarigindi.
ओके धर्मचक्र परिवर्तनालो टोटल एट फोल्ड पात अनेदी चेप्पारु वाट इज दिस एट फोल्ड पात एट फोल्ड पात वच्चेसर की राइट व्यू थिंकिंग अनेदी करेक्टगा उंडाली यू हैव टू कीप राइट एफर्ट दानिकी करेक्ट अयिन एफर्ट पेट्टाली राइट कॉन्सेंट्रेशन उंडाली इंटेंशन गुड गा उंडाली राइट माइंडफुलनेस राइट एक्शन राइट स्पीच एंड राइट लाइवलीहुड ओके दीन्ने व्हील ऑफ सर्किल ओके व्हील विच इज आल्सो कॉल्ड एज व्हील ऑफ लॉ which is also called as wheel of law okay dinne em antaru dharma chakra pravartana which is called as turning of wheel of law okay turning of wheel of law okay and coming to this eightfold path there are some more questions related to this eightfold path eightfold path ki sambandhinchi inkonni questions unnai so write those questions ok sari vaadi major points cheptanu first write those points okay so related to this eightfold path so some questions endi ante who encouraged buddha okay budduni evaru encourage chesaru who encouraged buddha to teach dharma okay ధర్మాన్ని పాటించమని చెప్పి బుద్ధాన్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి పేరేంటి బ్రహ్మ సహం పాటి ఓకే వాట్ ఈజ్ హిజ్ నేమ్ ఇస్ కాల్డ్ బ్రహ్మ సహం పాటి బ్రహ్మ సహం పాటి ఈజ్ అ పర్సన్ హూ ఎంకరేజ్డ్ బుద్ధ టు టీచ్ ద ధర్మ అండ్ ద ఫస్ట్ టీచింగ్ బుద్ధ ఎక్కడ పెట్టారు డీర్ పార్క్ సారనాథ్లోని డీర్ పార్క్లో పెట్టడం జరిగింది సారనాథ్లోని డీర్ పార్క్లో ఫస్ట్ టీచింగ్ ఇక్కడ ఆయన ధర్మచక్ర ప్రవర్తన రైట్ ఆర్ పరివర్తన ధర్మచక్ర పరివర్తన అనేది ఇక్కడ చెప్పారు ఇట్ ఈజ్ నథింగ్ బట్ వీల్ ఆఫ్ లా వీల్ ఆఫ్ లా ఓకే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వీల్ ఆఫ్ లా అండ్ సఫరింగ్స్ ఓకే ఈయన యూ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ అబౌట్ బుద్ధ యొక్క లైఫ్లో ఫస్ట్లో చూసుకున్నట్టయితే ఒక ఫస్ట్ ఒక ఓల్డ్ పర్సన్ని చూశారు తర్వాత ఒక డిసీజ్డ్ పర్సన్ని తర్వాత ఒక డెత్ పర్సన్ని లాస్ట్ ఒక సిటిక్ని కలిశారు ఈ సఫరింగ్స్కి రీజన్స్ ఏంటి అనేది చెప్పడం జరిగింది ఈ సఫరింగ్స్కి రీజన్స్ ఓకే వాట్ ఈస్ ద ఫోర్ నోబుల్ ట్రూత్ ఆఫ్ ఉగ్రా విచ్ ఈస్ కమ్ అవుట్ ఆఫ్ సఫరింగ్స్ ఓకే ఫస్ట్ అసలు అన్నిటికీ రీజన్స్ ఏంటి అంటే మేజర్ సఫరింగ్స్ ఓకే సఫరింగ్స్ అన్నిటికీ మనకి మేజర్ ఇట్లా మాయా ఎన్ని ఉండటానికి ఏంటి ఫస్ట్ సఫరింగ్స్ అండ్ సెకండ్ హీ హాస్ టోల్డ్ అబౌట్ వాట్ ఆర్ ద వేరియస్ కాజెస్ ఆఫ్ ద సఫరింగ్స్ వేరియస్ కాజెస్ ఆఫ్ సఫరింగ్స్ ఓకే సఫరింగ్స్ యొక్క కాజెస్ ఏంటి ఓకే దాని ఎందుకు అవి సఫరింగ్స్ అనేవి ఉన్నాయి ఓకే దాన్ని నిరోధించే మార్గం ఏంటి ఓకే సెసేషన్ ఆఫ్ సఫరింగ్స్ ఓకే నిరోధించే మార్గం నిరోధించే మార్గం ఏంటి అసలు రీజన్స్ ఏంటి ఓకే సఫరింగ్స్ ఏమన్నారైనా ఫస్ట్ దుఃఖం ఫస్ట్ అన్నిటికీ కారణం ఏంటి దుఃఖం ఓకే ఈ దుఃఖంకి ఫస్ట్ అసలు దుఃఖానికి రావడానికి కారణం ఏంటి సముద్య ఓకే సముద్య దీన్ని నిరోధించాలి ఎలా నిరోధించాలి అండ్ ఫోర్త్ అప్పుడు ఈయన ఎయిత్ ఫోల్డ్ పార్ట్ సో అతను ఏం చెప్పాడు ఆష్టాంగ మార్గం దాన్ని చెప్పారు ఆష్టాంగ మార్గ అనేది చెప్పడం జరిగింది సో ఇది దీన్ని మధ్య మార్గం అంటారు మిడిల్ పాత్ సో క్వశ్చన్ మీకు ఇట్లా రావచ్చు విచ్ పాత్ ద బుద్ధ హ్యాస్ ఫాలోడ్ ద మిడిల్ పాత్ అంటే మధ్య మార్గాన్ని ఫాలో అయ్యారు సఫరింగ్స్కి ఫోర్ కాజెస్ అంటే ఫస్ట్ ఆయన చెప్పింది ఫోర్ నోబుల్ ట్రూత్స్ ఏంటి అంటే ఒకటి సఫరింగ్స్ దుఃఖం అనేది అన్నిటికీ మూల కారణం అసలు దుఃఖం ఎందుకు వస్తుంది అంటే కోరిక మనిషిలో ఒక కోరిక ఉండడం వల్ల దుఃఖం అనేది వస్తుంది దాన్ని ఎలా నిరోధించాలి ఫస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ఎయిట్ ఫోల్డ్ పాత్ యూ హ్యావ్ టోల్ యూ దట్ ఈస్ కాల్డ్ ధర్మచక్ర పరివర్తన ఈ ఎయిట్ ఫోల్డ్ పాత్ అనేది ఆయన చెప్పడం జరిగింది ద ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు హ్యావ్ రైట్ వ్యూ రైట్ ఎఫర్ట్ రైట్ కాన్సన్ట్రేషన్ రైట్ ఇంటెన్షన్ రైట్ మైండ్ఫుల్నెస్ రైట్ యాక్షన్ రైట్ స్పీచ్ అండ్ ఆల్సో రైట్ లైవ్లీహుడ్ దీస్ ఆర్ ద ఎయిట్ ఫోల్డ్ పాత్ విచ్ వాజ్ గివెన్ బై బుద్ధ ఓకే ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే ఈ ఎయిట్ ఫోల్డ్ పాత్లో బుద్ధ చెప్పిన ఎయిట్ ఫోల్డ్ పాత్లో
దీంట్లో డిసిప్లైన్ అంటే మనం మెంటల్గా డిసిప్లైన్ చేయాల్సింది ఏంటి, రైట్ ఎఫర్ట్ పెట్టాలి, రైట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి అండ్ రైట్ మైండ్ఫుల్నెస్ ఉండాలి. ఇవి మూడు వచ్చేసరికి వీ హ్యావ్ టు డూ మెంటల్లీ. ఓకే, అండ్ ఎథికల్ కండక్ట్ అనేది ఉంది ఇక్కడ. ఎథికల్ కండక్ట్ అంటే ఏంటి అంటే హౌ వాట్ ఎవర్ గుడ్ థింగ్ యూ హ్యావ్ లెర్న్డ్ అంటిల్ ఇట్ బ్రింగ్స్ టు యువర్ క్యారెక్టర్ ఇట్ ఈస్ హైలీ వర్త్లెస్ ఇన్ నేచర్. ఓకే, సో గుడ్ ఫర్ సొసైటీ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్, గుడ్ ఫర్ సొసైటీ అండ్ ఆల్సో టు యువర్ ఫ్యామిలీ. సో ఇది కూడా ఎథికల్ కండక్టే. సో దానికోసం మనం ఏం చేయాలి, ప్రాపర్ స్పీచ్ అనేది మెయింటైన్ చేయాలి, రైట్, ప్రాపర్ లైవ్లీహుడ్ రైట్ లైవ్లీహుడ్ అనేది ఉండాలి అండ్ ఆల్సో రైట్ యాక్షన్ అనేది ఉండాలి. ఓకే, అండ్ విజ్డమ్కి కావాల్సింది ఏంటి, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ థాట్. ఓకే, ఈ రెండు అనేది విజ్డమ్కి కావాలి. ఎస్ ఆర్ నో? రైట్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ వ్యూ. రైట్ వ్యూ అనేది మనకి ఉండాలి కంపల్సరీగా, రైట్, అండ్ ఆల్సో రైట్ ఇంటెన్షన్ దట్ మీన్స్ రైట్ థాట్, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ థాట్, ఈ రెండు కూడా కంపల్సరీ మనకి ఎథికల్ కండక్ట్ ఉంటే ఉంటుంది. ఓకే, సో ఐఎమ్ టెలింగ్ అగైన్ ఎయిట్ ఫోల్డ్ పాత్. ఈ ఎయిట్ ఫోల్డ్ పాత్లో కనుక చూసుకున్నట్టయితే మీకు విజ్డమ్ ఉండాలి అంటే యూ హ్యావ్ టు నో ద ప్రాపర్ రైట్ వ్యూ ఉండాలి, రైట్ ఇంటెన్షన్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో రైట్ థాట్ ఉండాలి. అలాగే మీకు మెంటల్ ప్రాపర్గా థింకింగ్ చేయగల రైట్ ఎఫర్ట్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, మైండ్ఫుల్నెస్ ఉండాలి. రైట్ ఎఫర్ట్ పెట్టాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, మైండ్ఫుల్నెస్ ఉండాలి, దెన్ యూ కెన్ బికమ్ ఇన్ అ ప్రాపర్ వే ఎథికల్గా, సారీ మెంటల్ డిసిప్లైన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. రైట్ యాక్షన్, రైట్ స్పీచ్ అండ్ రైట్ లైవ్లీహుడ్ కనుక ఉంటే యు ఆర్ ఇన్ ఏ ప్రాపర్ ఎథికల్ కండక్ట్. మీరు బాగానే ఎథిక్స్ పాటిస్తూ సొసైటీలో బాగా ఉంటున్నట్టు లెక్క. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎయిట్ ఫోల్డ్ పాత్ ఆఫ్ బుద్ధా. ఇక్కడ మీకు సమ్ ఆఫ్ ద పాయింట్స్ చెప్పాను, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. వన్ సీ దిస్. ఓకే, ధర్మాన్ని బోధించమని చెప్పిన పర్సన్ నేమ్ ఏంటి? ఓకే, హూ ఈజ్ ద పర్సన్ హూ ఎంకరేజ్డ్ ధర్మ టు టీచ్ ధర్మ టు ద బుద్ధ? బ్రహ్మ సహంపాటి ఈజ్ ద పర్సన్ హూ ఎంకరేజ్డ్ టు టీచ్ ధర్మ టు ద బుద్ధ. అండ్ యూ కెన్ సీ హియర్ డీర్ పార్క్ సారనాథ్లో ఫస్ట్ టీచింగ్ అనేది చెప్పారు రిలేటెడ్ టు ధర్మచక్ర పరివర్తన. ఫోర్ నోబుల్ ట్రూత్స్ అనేది చెప్పడం జరిగింది. ద ఫోర్ నోబుల్ ట్రూత్స్కి ఎయిట్ అష్టాంగ మార్గం అనేది చెప్పారు, దట్ ఈస్ ఎయిట్ ఫోల్డ్ పాత్ అనేది చెప్పడం. ఇది అష్టాంగ మార్గ ఈజ్ ధర్మచక్ర పరివర్తన విచ్ టేబుల్స్ ద వీల్ ఆఫ్ లా. ఓకే, వీల్ ఆఫ్ లా దీంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే మెంటల్ డిసిప్లిన్కి సంబంధించి మనం ప్రాపర్గా ఎథికల్ కండక్ట్ ఉండాలి అని చెప్పి ఒకటి, అండ్ రైట్ వే ఆఫ్ లీవింగ్ కూడా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఫోర్ నోబుల్స్ వచ్చి అన్నిటికీ రీజన్స్ ఏంటి, దుఃఖం అనేది అసలు మేజర్ కాజ్. ఈ దుఃఖానికి కారణం ఏంటి అంటే కోరిక అనేది, అండ్ దీన్ని ఎలా నిరోధించాలి, ఆ నిరోధించడానికి మనకి అష్టాంగ మార్గాలు అనేవి టోటల్ ఎయిట్ ఉన్నాయనేది చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఎయిట్ ఫోర్ పాత్ విచ్ వాజ్ గివెన్ బై బుద్ధ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి సింబల్స్. సింబల్స్ ఆఫ్ బుద్ధ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ మీకు సింబల్స్, సింబల్స్ ఆఫ్ బుద్ధ. సో బుద్ధుడి యొక్క సింబల్స్ అంతా నోట్ చేసుకోండి. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి బర్త్ ఆఫ్ బుద్ధ. బుద్ధ యొక్క బర్త్ని లోటస్ ఆర్ బుల్, లోటస్ అండ్ బుల్. ఓకే, లోటస్ అండ్ బుల్తో బుద్ధ యొక్క బర్త్ని చెప్పడం జరిగింది. బుద్ధ లోటస్ సింబలైజెస్ ద బర్త్ ఆఫ్ బుద్ధ విచ్ రిప్రజెంట్స్ ప్యూరిటీ. ద లోటస్ హియర్ రిప్రజెంట్స్ ప్యూరిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిఫోర్ ఎన్లైట్మెంట్ మహాభి నిష్క్రమణం అనేది జరిగింది కదా. మహాభి నిష్క్రమణం ఆల్రెడీ చెప్పాను, 29 ఇయర్స్ అప్పుడు హీ లెఫ్ట్ ద హౌస్. దిస్ మహాభి నిష్క్రమణం కెన్ బీ యూజ్డ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ హార్స్. హార్స్ సింబల్ వచ్చేసరికి మహాభి నిష్క్రమణం, హార్స్. బర్త్ వచ్చేసరికి లోటస్ అండ్ బుల్ విచ్ సిగ్నిఫైస్ ద ప్యూరిటీ. మహాభి నిష్క్రమణం యూజ్డ్ యాజ్ ఎన్ హార్స్. ఓకే, అండ్ ఎన్లైట్మెంట్ నిర్వాణ. ఎన్లైట్మెంట్ ఎక్కడ జరిగారు? బోధి ట్రీ. బోధి ట్రీ ది సింబల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ డిస్క్రైబ్స్ ద బోధి ట్రీ. ఓకే, సింబలైజెస్ నిర్వాణ, సింబలైజెస్ నిర్వాణ. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సింబల్ వచ్చేసరికి ధర్మచక్ర. వెరీ ఇంపార్టెంట్, ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఇందాక మీకు ఒక పిక్చర్లో చూపించాను ధర్మచక్ర. వాట్ ద ఫస్ట్ సెర్వన్ ఆఫ్ బుద్ధ, ఇట్ రిప్రజెంట్స్ నాలెడ్జ్, నాలెడ్జ్. ఈ ధర్మచక్ర ఎయిట్ ఫోల్డ్ పాత్ అతను ఎక్కడ డిస్కస్ చేశారు? సారనాథ్. సారనాథ్ ఈజ్ ఏ ప్లేస్ నియర్ వారణాసి.
सारनाथ इट इज़ ए प्लेस नियर वाराणसी अक्कड़ डीर पार्क सारनाथ डीर पार्क लो फर्स्ट टीचिंग्स अनेदी चेप्पडम जरिगिंदी सो द सिंबल रिप्रजेंट्स धर्म चक्र वेरी वेरी इंपॉर्टेंट दिस वन ओके डीर डीर इज आल्सो वन ऑफ द सिंबल वाई बिकॉज ఇక్కడ ఫస్ట్ సర్మన్ ఎక్కడ డీర్ పార్క్లో పెట్టడం వల్ల డిసిపల్స్ అన్నవాళ్ళు బుద్ధ యొక్క డిసిపల్ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీర్ పార్క్ సారనాథ్లో ఉన్న డీర్ని వాళ్ళ యొక్క డిసిపల్స్ని డీర్ కింద సింబల్స్ అనేవి చూపించడం జరిగింది వాళ్ళ యొక్క డిసిపల్స్ని దేని ద్వారా చూపించారు డీర్ సింబల్తో చూపించడం జరిగింది నెక్స్ట్ శంఖ ఓకే బుద్ధ శంఖ ఓకే శంఖం అనేది బుద్ధుని యొక్క థాట్స్ ఓకే దేన్ని చూపిస్తుంది బుద్ధుని యొక్క థాట్స్ ఆయన యొక్క థాట్స్ని అలాగే ఆయన యొక్క నేచర్ని చూపించేది ఈ శంఖ అన్నమాట ఓకే అండ్ లయన్స్ రోర్ ఓకే సింహ గర్జన అంటున్నాం దీస్ లయన్స్ రోర్ టెల్స్ అబౌట్ పవర్ అండ్ నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ బుద్ధ పవర్ అండ్ ఆల్సో నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ బుద్ధ And stupas, the last one is stupas, which tells about the death of Buddha, which is called as Mahaparinirvana, which tells about stupas. Okay, so these are the symbols, a very important part, okay, very important part, APBSC point of view, it is very important. ఫస్ట్ బర్త్ దాని యొక్క బర్త్ని లోటస్ ఆర్ బుల్తో చూపించడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మహాభి నిష్క్రమణం ఓకే నిష్క్రమించాడు ఎక్కడి నుంచి తన ఐ మీన్ హోమ్ టౌన్ నుంచి నిష్క్రమించి మహాభి నిష్క్రమణం టెల్స్ అబౌట్ ద హార్స్ అండ్ థర్డ్ వచ్చేసరికి ఎన్లైట్మెంట్ తన యొక్క ఎన్లైట్మెంట్ అనేది ఎక్కడ జరిగింది ఎన్లైట్మెంట్ వాజ్ డన్ ఇన్ బోధిట్రీ ఓకే ఇన్ బీహార్ బోధిట్రీ బీహార్లో ఎన్లైట్మెంట్ జరిగింది అండ్ ఫోర్త్ ఫస్ట్ సర్మాన్ ఎక్కడ చేశారు డీర్ పార్క్ సో ఈ డీర్ పార్క్ మీద దగ్గర సర్మాన్ చేసినందుకు ఏం చేయడం జరిగింది ధర్మచక్ర ఓకే ద వీల్ ఆఫ్ లా ధర్మచక్ర వచ్చేసరికి ఎక్కడ సారనాథ్లో ఫస్ట్ చేసినప్పుడు ధర్మచక్ర అనేది సింబల్ తర్వాత డీర్ అనేది సింబల్ ఎవరికంటే డిసిపల్స్కి ఎందుకంటే డీర్ పార్క్లో ఫస్ట్ టైం ఆయన చేయడం వల్ల డీర్ అనేది సింబల్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి శంఖ వచ్చేసరికి థాట్స్ ఆయన యొక్క థాట్స్ అండ్ నేచర్ గురించి చంపడానికి సింబల్ శంఖ అనేది యూజ్ చేశారు నెక్స్ట్ లయన్స్ రోర్ అనేది కూడా వన్ ఆఫ్ ద సింబల్ ఇది బుద్ధ యొక్క పవర్ని అలాగే నోబిలిటీని చూపిస్తుంది సారీ నోబుల్ క్యారెక్టర్ని చూపిస్తుంది అండ్ లాస్ట్ స్తూపాస్ అంటే మహాపరినిర్వాణ బుద్ధ యొక్క డెత్ అనేది స్తూపాస్ ద్వారా మనం చేయడం జరిగింది ఓకే ఓకే బుద్ధ యొక్క డెత్ని స్తూపాస్ ద్వారా చూడటం జరిగింది అండ్ సీ హియర్ బుద్ధ డెత్ అన్నాను సో బుద్ధుడి యొక్క మహాపరినిర్వాణ ఎక్కడ జరిగింది బుద్ధుడి యొక్క మహాపరినిర్వాణ అనేది ఎక్కడ జరిగింది బుద్ధుడి యొక్క మహాపరినిర్వాణ అనేది కుషీనగర్ ఎక్కడ జరిగింది ఇట్ ఈజ్ ఇన్ కుషీనగర్లో జరిగింది ఇన్ కుషీనగర్ మహాపరినిర్వాణ జరిగింది ఎక్కడ అంటే ఇన్ కుషీనగర్ అండ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు బుద్ధాస్ డెత్ వచ్చేసరికి మహాపరినిర్వాణ కుషీనగర్లో జరగక ముందు బుద్ధ టుక్ లాస్ట్ మీల్ ఫ్రమ్ బ్లాక్ స్మిత్ ఓకే ఒక బ్లాక్ స్మిత్ దగ్గర బుద్ధ తన యొక్క లాస్ట్ మీల్ని తీసుకున్నారు నేమ్ ఆఫ్ ద బ్లాక్ స్మిత్ నేమ్ వచ్చేసరికి కుందా వెరీ ఇంపార్టెంట్ కుందా ఈజ్ ద నేమ్ ఆఫ్ ద బ్లాక్ స్మిత్ ఓకే బిఫోర్ మహాపరినిర్వాణ ఓకే మహాపరినిర్వాణ ముందు బుద్ధుడి తన యొక్క లాస్ట్ మీల్ ఓకే బుద్ధుడి యొక్క లాస్ట్ మీల్ ఎక్కడ ఒక బ్లాక్ స్మిత్ దగ్గర తీసుకున్నాడు ద నేమ్ ఆఫ్ ద బ్లాక్ స్మిత్ తీసుకుందా అండ్ బుద్ధుడి యొక్క అస్థికలు ఎవరు కలిపారు అంటే అజాతశత్రు వచ్చేసరికి బుద్ధుడి యొక్క అస్థికలు అనేవి కలపడం జరిగింది అజాతశత్రు బుద్ధుడి యొక్క అస్థికలు కలిపింది ఎవరు అజాతశత్రు ఓకే అజాతశత్రు సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ రిలేటెడ్ టు బుద్ధ మళ్ళీ చెప్తున్నాను బుద్ధాని సపోర్ట్ చేసింది వన్ సీ హియర్ ఇక్కడ బుద్ధాని సపోర్ట్ చేసింది ఎవరు బ్రహ్మ సహం పార్టీ
అండ్ డీర్ పార్క్ సారనాథ్లో తన యొక్క ఫస్ట్ ఫస్ట్ టీచింగ్స్ అనేవి చెప్పాడు. సో హియర్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ధర్మచక్ర. ఓకే, సారీ, దాని యొక్క సింబల్ని ధర్మచక్ర అన్నారు, దాన్ని వీల్ ఆఫ్ లా అన్నారు. ఫోర్ నోబుల్స్ చెప్పారు దుఃఖం, అలాగే ఆ దుఃఖానికి ఉన్న కారణాలు, అండ్ ఆ దుఃఖానికి కారణాలు యొక్క ఎలా నిరోధించాలి అని చెప్పడానికి, అండ్ ఫైనల్గా ఎయిట్ ఫోల్డ్ పాత్ అనేది చెప్పడం జరిగింది. ఈ ఎయిట్ ఫోల్డ్ పాత్లో ఏంటి అంటే మొత్తం త్రీ టైప్స్. ఒకటి మన ఎథికల్ కండక్ట్ అంటే సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది టాపిక్స్ ఉన్నాయి. మెంటల్ డిసిప్లైన్ అంటే ప్రాపర్ మనం ఎఫర్ట్ పెట్టాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, అండ్ ఆల్సో మైండ్ఫుల్నెస్ ఉండాలి, అప్పుడే మనం వీ కెన్ గో త్రూ. అండ్ ఫైనల్గా వచ్చేసరికి లైవ్లీహుడ్, ప్రాపర్ లైవ్లీహుడ్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, అండ్ ఆల్సో స్పీచ్ కూడా ఉండాలి. సో దీస్ ఆర్ ద ఎయిట్ ఫోల్డ్ పాత్ విచ్ వాజ్ గివెన్ బై బుద్ధ. అండ్ ద సింబల్స్ ఆఫ్ బుద్ధ, బర్త్ వచ్చేసరికి లోటస్ విచ్ సిగ్నిఫైస్ ప్యూరిటీ, అండ్ మహాబి నిష్క్రమం దగ్గర హార్స్, ఎన్లైట్మెంట్ నిర్వాణ దగ్గర బోధి ట్రీ, అండ్ ధర్మచక్ర ఈజ్ నో విచ్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద నాలెడ్జ్ సానాద్ లైన్. నెక్స్ట్ వచ్చేసరికి డీప్ డిసిప్లైన్స్ గురించి చెప్తుంది శంక, విచ్ టెల్స్ అబౌట్ ద థాట్ అండ్ నేచర్ ఆఫ్ బుద్ధ. లైన్ స్టోర్ వచ్చేసరికి పవర్ ఆఫ్ బుద్ధ. స్తూపాస్ వచ్చేసరికి డెత్ ఆఫ్ బుద్ధ. అండ్ మహాపరినిర్వాణ ఎక్కడ జరిగింది, కుషీనగర్లో జరిగింది. లాస్ట్ మీల్ ఎక్కడ తీసుకున్నారు, కుందా అని ఒక బ్లాక్ స్మిత్ దగ్గర ఆయన లాస్ట్ మీల్ తీసుకోవడం జరిగింది. బుద్ధుడి యొక్క అస్థికలు ఎవరు కలిపారు, అజాత శత్రు. ఓకే, అండ్ ఇంకా ఫర్దర్గా మీకు చెప్తాను, బుద్ధిజం అనేది త్రీ టైప్స్గా డివైడ్ అయింది. ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ దోస్ త్రీ టైప్స్, ఆ త్రీ టైప్స్ ఏంటి, ఎట్లా డివైడ్ అయింది ఫ్యూచర్లో. ఓకే, అండ్ బుద్ధిస్ట్ సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, కౌన్సిల్స్, వాట్ వీ కాల్డ్ యాజ్ కౌన్సిల్స్, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. నెక్స్ట్ కేవ్స్, బుద్ధాకి సంబంధించిన కేవ్స్ ఏంటి, బుద్ధాకి సంబంధించిన కేవ్స్ ఏంటి. అండ్ బుద్ధుడి యొక్క రాయల్ ప్యాట్రన్స్ ఎవరు, అంటే బుద్ధుడి యొక్క ఆయన యొక్క టీచింగ్స్ని అనుసరించిన రాజులు ఎవరు. ఓకే, అండ్ నెక్స్ట్ బుద్ధిస్ట్ మొనెస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బుద్ధిస్ట్ యొక్క మొనెస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, తర్వాత బుద్ధిస్ట్ యొక్క స్థూపాలు, ఇంపార్టెంట్ స్థూపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, సో అది కూడా నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ బుద్ధిజంకి సంబంధించి వేరే స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది, అది కూడా కవర్ చేస్తాను అలాంగ్ విత్ దట్. అండ్ కేవ్స్, టెంపుల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ లిటరేచర్ ఉంద బుద్ధ యొక్క లిటరేచర్ ఏంటి. ఓకే, విని త్రిపీఠికాస్ ఉంటాయి, ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్ త్రిపీఠికాస్ కూడా. సో బుద్ధిజం అనేది చాలా లెంగ్దీ టాపిక్, బట్ కంపల్సరీ మార్క్స్ వచ్చే టాపిక్ అనమాట ఇది. యాక్చువల్గా మీకు కంపల్సరీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే బుద్ధిజం అన్ని చోట్ల మీకు ప్రతి ఇయర్లో ఆల్మోస్ట్ బుద్ధిజం అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, ఓకే, సీ హియర్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజం అనేది డిఫరెంట్ టైప్స్గా తరగతి డివైడ్ అయిపోయింది. హినాయన బుద్ధిజం ఒకటి ఫస్ట్, హినాయన బుద్ధిజం, మహాయన బుద్ధిజం, అండ్ వజ్రాయన బుద్ధిజం, అండ్ వజ్రాయన బుద్ధిజం. దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ బుద్ధిజమ్స్. ఓకే, హినాయన బుద్ధిజం, మహాయన బుద్ధిజం, అండ్ వజ్రాయన బుద్ధిజం. వీటి మూడిటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది నేను చెప్తాం జరిగింది. అంటే యాక్చువల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఏమైతే ఉంటుందో, తర్వాత లేటర్ దోస్ హూ కేమ్ వాళ్ళు ఏం చేశారు అంటే బుద్ధ యొక్క టీచింగ్స్ కొంచెం లిబరల్గా చేసుకోవడం జరిగింది. తర్వాత మంత్రాస్ అనేవి వచ్చాయి, ఈవెన్ చైనా కానీ జపాన్ సైడ్ మంత్రాస్ అనేవి రావడం జరిగింది. సో అట్లా టీచింగ్స్ ఒక బుద్ధిజం అనేది ఒక డిఫరెంట్ పార్ట్స్ కింద డిఫరెంట్ ఐడియాలజీతో వచ్చింది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ వాస్ డివైడ్ ఇన్ టు త్రీ పార్ట్స్. సో డిపెండింగ్ అపాన్ ద ఐడియాలజీ కానీ, ఎదర్ దే ఆర్ వర్షిపింగ్ ద ఓకే విగ్రహారణ ఉందా లేదా, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఐడియాలజీ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తారు అనే దానిపై ఈ త్రీ టైప్స్గా మనకి బుద్ధిజం అనేది డివైడ్ అయింది. ద ఫస్ట్ వచ్చేసరికి హినాయన బుద్ధిజం. హినాయన బుద్ధిజం
హినాయన బుద్ధిజం అనేది ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధా అని ఫాలో అయింది. ఏంటి ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధా? బుద్ధుడు ఏదైతే చెప్పాడో అదే ఫాలో అయింది. ఒరిజినల్ టీచింగ్స్ అంటే దాంట్లో ఎలాంటి మార్పులు లేకుండా ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధా అని ఫాలో అయింది. అండ్ ఎయిట్ ఫోల్డ్ పాత్ ఏదైతే ఉందో దిస్ ధర్మచక్రలో ఎయిట్ ఫోల్డ్ పాత్ ఏదైతే ఉందో ద ధర్మచక్ర పరివర్తన అనే ఎయిట్ ఫోల్డ్ పాత్ ఉందో అది ఫాలో అయింది. తర్వాత ఐడియల్ వర్షిప్ ఏదైతే ఉందో విగ్రహారాధన దాన్ని అది ఫాలో అవ్వలేదు ఐడియల్ వర్షిప్ని. కానీ సర్టెన్ సింబల్స్ని మాత్రం అది నమ్మింది. సర్టెన్ సింబల్స్ ఏదైతే ఉంటాయో దాన్ని హినాయన బుద్ధిజం అనేది ఫాలో అయింది. అండ్ ఆల్సో బిలీవ్డ్ దట్ బుద్ధ వాజ్ నాట్ గాడ్. ఓకే వాట్ హినాయన బుద్ధిజం బిలీవ్డ్ దట్ బుద్ధ వాజ్ నాట్ గాడ్. ఓకే అండ్ ఇక్కడ వచ్చేసరికి హినాయన బుద్ధిజంలో పాలీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేశారు. ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ హినాయన బుద్ధిజం ఈజ్ పాలీ లాంగ్వేజ్ అండ్ ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ త్రిపీటికాస్. ఐ విల్ టెల్ యూ వాట్ త్రిపీటికాస్ ఈజ్. త్రీ టైప్స్ ఆఫ్ త్రిపీటికా అంటే మూడు అని అర్థం. త్రీ పీటికాస్ ఉన్నాయి. సో ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ దోస్. అండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ హినాయన బుద్ధిజం వర్ కాల్డ్ యాజ్ అర్హత్స్. వాట్ దే ఆర్ కాల్డ్ యాజ్ అర్హత్. అర్హత్ ద ఫాలోవర్స్ ఆఫ్ హినాయన బుద్ధిజం ఆర్ కాల్డ్ యాజ్ అర్హత్స్. అర్హత్స్ అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క ఓన్ సాల్వేషన్ కోసం తిరిగేవాళ్ళు అని అర్థం. అంటే వాళ్ళ లోపల ఏముంది లైఫ్ అంటే ఏంటి అని తనంతటి తాను తెలుసుకునేవాడు అర్హత్. అండ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్ హూ ఫాలోడ్ దిస్ హినాయన బుద్ధిజం ఇస్ కింగ్ అశోక మౌర్యన్ ఎంపైర్. ఓకే మౌర్యన్ ఎంపైర్లో కింగ్ అశోక మౌర్యన్ డైనెస్టీలో కింగ్ అశోక ఈ హినాయన బుద్ధిజంని ఫాలో అవడం జరిగింది. అండ్ ఇది ఎక్కడెక్కడ బాగా ఉంది అంటే శ్రీలంక కంబోడియా లాయోస్ అండ్ ఇండియా. సో దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ దీస్ హినాయన బుద్ధిజం వర్ ప్రెజెంట్. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ దీస్ హినాయన బుద్ధిజం వర్ ప్రెజెంట్ అండ్ హియర్ దే హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రత్యేక బుద్ధ. ప్రత్యేక బుద్ధ అనే కాన్సెప్ట్తో ఈ హినాయన బుద్ధిజం అనేది నడిచేది. దే హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రత్యేక బుద్ధ. ఓకే సో అగైన్ ఐఎమ్ సేయింగ్ ఫస్ట్ వచ్చేసరికి హినాయన బుద్ధిజం. హినాయన బుద్ధిజం ఇదేంటి ఒరిజినల్ టీచింగ్స్. ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అనేది చెప్పడం జరిగింది. నో ఐడల్ వర్షిప్. ఐడల్ వర్షిప్ అనేది వీళ్ళు చేయలేదు. అంటే విగ్రహారాధన లేదు. గాడ్ బుద్ధాని గాడ్గా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే అండ్ ఎయిట్ ఫోల్డ్ పాత్ అనేది వీళ్ళు ఫాలో అయ్యారు. ఎయిట్ ఫోల్డ్ పాత్ దీంట్లో ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే అరిహన్స్ అని చెప్పడం జరిగింది. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద రూలర్ హూ ఫాలోడ్ దిస్ హినాయన బుద్ధిజం ఈజ్ కింగ్ అశోక. ఓకే ఆఫ్టర్ ద కళింగ వార్. కళింగ వార్ తర్వాత అశోకుడు పీస్ అనేది కోరుకున్నాడు. తర్వాత బుద్ధిజం అని బాగా ఎంకరేజ్ చేశాడు. అండ్ హినాయన బుద్ధిజం ఎక్కడెక్కడ బాగా ఉంది అంటే ఇండియా శ్రీలంక కంబోడియా అండ్ లావోస్లో ఈ హినాయన బుద్ధిజం అనేది బాగా వ్యాప్తి చెందింది. అండ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ దిస్ హినాయన బుద్ధిజం ఈజ్ పాలీ లాంగ్వేజ్. ఓకే వాట్ ఈస్ ఒరిజినల్ లాంగ్వేజ్ విచ్ వాజ్ ద త్రిపీటికాస్ వేర్ రిటర్న్. త్రిపీటికాస్ అనేవి పాలీ లాంగ్వేజ్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు హినాయన బుద్ధిజం. నెక్స్ట్ వచ్చేసరికి మహాయన బుద్ధిజం. ఓకే ఈ మహాయన బుద్ధిజం ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ హినాయన బుద్ధిజం. ఇది వచ్చేసరికి యూనివర్సల్ లిబరేషన్ మీద ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి యూనివర్సల్ లిబరేషన్ కాన్సెప్ట్ ఆఫ్ ద మహాయన బుద్ధిజం వచ్చేసరికి యూనివర్సల్ లిబరేషన్ అంటే సఫరింగ్స్ అన్ని దుఃఖాల నుంచి విముక్తి పొందాలి అని చెప్పి మహాయన బుద్ధిజం చూసింది. ఇది ఐడల్ వర్షిప్ని ఎంకరేజ్ చేసింది. ఐడల్ వర్షిప్ దీనికి యాక్సెప్టెడే. ఓకే అండ్ వచ్చేసరికి దీంట్లో పర్సన్స్ని బోధిసత్వాస్ అని చెప్పి చెప్పడం జరిగింది. బోధిసత్వాస్ అనే కాన్సెప్ట్ మహాయన బుద్ధిజంలోకి వచ్చింది. ఓకే అండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి దే హ్యావ్ యూజ్డ్ ఇస్ కాల్డ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ విచ్ వాజ్ యూజ్డ్ బై ద బుద్ధిస్ట్స్. ఓకే విచ్ వాజ్ కాల్డ్ దే ఆర్ సెట్ టు బి కాల్డ్ యాజ్ బోధిసత్వాస్. దే ఆర్ సెట్ టు బి కాల్డ్ యాజ్ బోధిసత్వాస్. ఓకే ఈ బోధిసత్వాస్ ఏం చేసేవాళ్ళు అంటే
దే డజంట్ వాంట్ టు యు సీ వాంట్ టు అటైన్ ద నిర్వాణ అంటే ఎన్లైట్మెంట్ పొందాలి అని చెప్పి వాళ్ళేం అనుకోలేదు బట్ దే ట్రై టు టీచ్ అదర్స్ హౌ టు అటైన్ ద నిర్వాణ సో ఇక్కడ మేజర్ ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ నిర్వాణ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి వేరే వాళ్ళకి హెల్ప్ చేశారు ఈ బోధిసత్వాస్ అనేవాళ్ళు అంతటి అంతేగాని వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవాలని చెప్పి వాళ్ళేమీ అనుకోలేదు ఓకే సో ఇది వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ బోత్ హిందూయిజం అండ్ బుద్ధిజం హిందూ ప్లస్ బుద్ధిజం హిందూయిజం అండ్ బుద్ధిజం రెండు కలిపి ఈ మహాయాన అనేది ఉండేది ఓకే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ హిందూ అండ్ బుద్ధిజం అండ్ ద లాంగ్వేజ్ వచ్చేసరికి సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ మేజర్ స్కాలర్స్ వచ్చేసరికి నాగార్జున అండ్ ఆల్సో టూ స్కాలర్స్ మేజర్గా చెప్పుకోవాలి మనం ఇక్కడ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ నాగార్జున అండ్ ఆల్సో ద సెకండ్ వన్ ఈజ్ ఆసాంగ సో దీస్ ఆర్ ద టూ పర్సన్స్ ఓకే హూ వాజ్ మోస్ట్ పాపులర్ ఇన్ ద మహాయాన బుద్ధిజం అండ్ వేర్ ఇట్ వాజ్ మోస్ట్లీ ప్రజెంట్ ఇండియాలో మహాయాన బుద్ధిజం ఉండేది అలాంగ్ విత్ ఇండియా చైనా బాగా మహాయాన బుద్ధిజంని ఫాలో అయింది ఫాలోడ్ బై జపాన్ అండ్ ఆల్సో సౌత్ ఈస్ట్ ఏషియా ఏదైతే కంట్రీస్ ఉన్నాయో అవి కూడా మహాయాన బుద్ధిజంని ఫాలో అయ్యాయి అండ్ కంప్లీట్ క్యారెక్టర్ ఆఫ్ మహాయాన బుద్ధిజం వచ్చేసరికి భక్తి అన్నమాట ద క్యారెక్టర్ ఆఫ్ మహాయాన బుద్ధిజం ఇస్ భక్తి అంటే వాళ్ళు వేరే వాళ్ళకి టీచ్ చేయడం స్టార్ట్ చేశారు ఓకే సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు మహాయాన బుద్ధిజం అండ్ ద నెక్స్ట్ వచ్చేసరికి మేజర్ వజ్రాయన బుద్ధిజం ద నెక్స్ట్ టెల్స్ అబౌట్ వజ్రాయన బుద్ధిజం నెక్స్ట్ వచ్చేసరికి వజ్రాయన బుద్ధిజం ఓకే సో ఇక్కడ మీకు రెండింటికి డిఫరెన్స్ చూసారా ద ఫస్ట్ వచ్చేసరికి హినాయన బుద్ధిజం ఉంది కదా హినాయన బుద్ధిజంలో ఒరిజినల్ టెక్స్ట్ మాత్రమే తీసుకున్నారు కంప్లీట్ బుద్ధిస్ట్ ఫాలోవర్స్ బుద్ధుడు ఏం చెప్తే అది మాత్రమే వీళ్ళు ఫాలో అవడం జరిగింది పాలీ లాంగ్వేజ్ని వాళ్ళు యూజ్ చేశారు ఇండియా కంబోడియా శ్రీలంక అండ్ లావోస్లో ఇది బాగా ఉంది మహాయాన బుద్ధిజం వచ్చేసరికి మోడిఫికేషన్ ఆఫ్ ద బుద్ధిజం హిందూయిజం ప్లస్ బుద్ధిజం కలిపి దీన్ని యూజ్ చేశారు ఎందుకంటే ఇక్కడ ఐడల్ వర్షిప్ అనేది ఉంది ఓకే అంటే విగ్రహారాధన ఉంది బుద్ధుడిని దేవుడు అని చెప్పి నమ్మడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చేసరికి మేజర్ స్కాలర్స్ నాగార్జున అండ్ అసంగ వచ్చేసరికి టూ మేజర్ స్కాలర్స్ ఇక్కడ సాంస్క్రిట్ అనేది యూజ్ చేశారు లాంగ్వేజ్ కింద దేన్ని యూజ్ చేశారు అంటే సాంస్క్రిట్ని యూజ్ చేయడం జరిగింది ఇది ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియా చైనా అండ్ జపాన్లో బాగా ప్రాముఖ్యం పొందింది ఇక్కడ దీంట్లో బోధిసత్వాస్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళు టీచ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళకి అండ్ ద నెక్స్ట్ వచ్చేసరికి వజ్రాయన ఇది లాస్ట్ అన్నమాట ఇది త్రీ టైప్స్ వజ్రాయన వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ ఇది తంత్ర మంత్ర యంత్ర తంత్ర తాంత్రిక్స్ అంటారు కదా తంత్ర మంత్ర సారీ తంత్ర మంత్ర యంత్ర తంత్ర మంత్ర యంత్రాలతో స్టార్ట్ అయ్యేది కాన్సెప్ట్ అనేది వజ్రాయన బుద్ధిజం అన్నమాట ఓకే ఇక్కడ వీళ్ళకి సాల్వేషన్ అదేని మ్యాజిక్ పవర్స్తో వస్తాయి మంత్రాలతో తంత్రాలతో వస్తాయి అని చెప్పి వీళ్ళు నమ్మారు ఈ వజ్రాయన బుద్ధిజంకి సంబంధించిన వాళ్ళు ఓకే హియర్ వజ్ర టెల్స్ అబౌట్ థండర్ బోల్ట్ అంటాం ఓకే వజ్రాయన టెల్స్ అబౌట్ థండర్ బోల్ట్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ వాండరింగ్ యోగీస్ ఓకే దే ఆర్ యూస్ టు వాండర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ సో హియర్ దే ఆర్ కాల్డ్ యాజ్ మహాసిద్ధీస్ ఓకే హియర్ దే ఆర్ కాల్డ్ యాజ్ మహాసిద్ధీస్ దే ఆర్ కాల్డ్ యాజ్ మహాసిద్ధీస్ ఓకే అండ్ రత్న గోత్ర విభాగ రత్న గోత్ర విభాగ రత్న గోత్ర విభాగ అనేది ఆసాంగ అనే స్కాలర్ డెవలప్ చేశారు ఇది కంప్లీట్గా తాంత్రిక్ బుద్ధిజం మీద డిపెండ్ అయి ఉంటుంది తాంత్రిక్ బుద్ధిజం
తాంత్రిక్ బుద్ధిజం మీద ఈ రత్నగోత్ర విభాగ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇట్ టెల్స్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైనేజ్ ఆఫ్ బుద్ధ అండ్ తాంత్రిక్ బుద్ధిజం గురించి ఇది రత్నగోత్ర విభాగ అనే ఒక మనకి ఒక లిటరేచర్ అనేది తెలుస్తుంది. లిటరేచర్ అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ బాగా ప్రాముఖ్యత పొందిందంటే టిబెట్, నేపాల్, ఇండియా. ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ అండ్ లడక్, ఎస్పెషల్ ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆల్సో లడక్ అండ్ ఆల్సో సమ్ నార్త్ ఈస్ట్ ఇండియా. టిబెట్, నేపాల్, ఇండియా అండ్ ఇండియాలో సమ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ లడక్ అండ్ ఆల్సో నార్త్ ఈస్ట్ ఇండియా. అండ్ ఆల్సో నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ త్రీ రిలేటెడ్ టు త్రీ టైప్స్ ఆఫ్ బుద్ధిజం డిపెండింగ్ అపాన్ దర్ ఐడియాలజీ అండ్ ఆల్. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను ఇక్కడ మేజర్గా, లేటర్ ఐ విల్ గో టు బుద్ధిస్ట్ కౌన్సిల్ సంఘాల గురించి చెప్తాను. సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే some important questions related to Buddhism. బుద్ధిస్ట్ లో వాళ్ళ యొక్క టూ టైప్స్ ఓకే, మేల్స్ని వచ్చేసరికి మాంగ్స్ అంటారు, మేల్స్ వచ్చేసరికి మాంగ్స్ అంటాం జరుగుద్ది, ఫీమేల్స్ వచ్చేసరికి బుద్ధిస్ట్ నన్స్ అంటారు. మాంగ్స్ని భిక్షూస్ అని చెప్పి చెప్పడం చెప్తుంది, మాంగ్స్ని భిక్షూస్ అంటారు అండ్ ఫీమేల్ వాళ్ళని భిక్షునీస్ అని చెప్పి చెప్తారు. ఫీమేల్ వాళ్ళని ఏం చెప్తారు? భిక్షునీస్. సో యాక్చువల్గా బుద్ధిస్ట్ సంఘాలు అనేవి ఉన్నాయి. బుద్ధిస్ట్ సంఘాలు అనేది 5th century BC స్టార్ట్ అయినాయి అనమాట. ఈ బుద్ధిస్ట్ సంఘాల్లో జాయిన్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి, మినిమం 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. అండ్ ఈ బుద్ధిస్ట్ సంఘాల్లో జాయిన్ అయిన వాళ్ళు బుద్ధిస్ట్ మాంగ్స్ అండ్ నన్స్ కింద ఉంటారు. మాంగ్స్ అనేవాళ్ళు భిక్షుస్ అండ్ నన్స్ అనేవాళ్ళు భిక్షునీస్ అంటారు. అండ్ వీళ్ళకి పెట్టిన నియమాలు, ఈ మాంగ్స్ అండ్ నన్స్కి ఈ బుద్ధిస్ట్ సంఘ్స్ పెట్టిన నియమాలు ఏంటి అంటే, నో ప్రాపర్టీ స్టీలింగ్, ప్రాపర్టీ అనేది ఏది దోచుకోకూడదు, నో ప్రాపర్టీ స్టీలింగ్, నాన్ వైలెన్స్ అనేది ఉండాలి కంపల్సరీగా, నో డ్రగ్స్, డ్రగ్స్ అనేది ముట్టుకోకూడదు, నో లైస్, అబద్ధాలు చెప్పకూడదు అండ్ నో బ్రైబ్స్ ఆల్సో, నో బ్రైబ్స్. సో లంచాలు తీసుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, డ్రగ్స్ వాడకూడదు, నాన్ వైలెన్స్ పెట్టాలి అండ్ నో ప్రాపర్టీ స్టీలింగ్ అనేది ఉండాలి. ఈ ఐదు నియమాలు అనేవి బుద్ధిస్ట్ యొక్క శిష్యులకి అంటే మాంగ్స్కి అలాగే నన్స్కి పెట్టడం జరిగింది, మెంబర్స్కి. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆర్ మెయిన్ థీమ్ వచ్చేసరికి బుద్ధం శరణం గచ్చామి, రైట్, బుద్ధం శరణం గచ్చామి, బుద్ధుడు సంఘం ధర్మం. ఓకే, అండ్ బుద్ధిజంని డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ, అశోకుడు బుద్ధిజంని యాక్సెప్ట్ చేశాడు, అజాతశత్రువు బుద్ధిజంని యాక్సెప్ట్ చేశారు, కాల అశోక బుద్ధిజంని యాక్సెప్ట్ చేయడం జరిగింది, బింబీసరా బుద్ధిజంని యాక్సెప్ట్ చేశారు. బట్ దెర్ ఆర్ ద పర్సన్స్ హూ డిడెంట్ యాక్సెప్ట్ ద బుద్ధిస్. వన్ ఆఫ్ ద పర్సన్ బ్రాహ్మిన్ రాజు, అతను వచ్చేసరికి అతని యొక్క బ్రాహ్మిన్ రాజు, తన పేరే పుష్యామిత్ర శుంగ, పుష్యామిత్ర శుంగుడు. పుష్యామిత్ర శుంగుడు బుద్ధిస్ట్ని చాలా హింసించాడని చెప్పి మన హిస్టరీ చెప్తుంది. ఓకే, పుష్యామిత్ర శుంగుడు చాలా వరకు బుద్ధిజం అక్కడ ఉన్న ఎవరైతే బుద్ధిజం తీసుకున్నారో వాళ్ళని హింసించాడు అని చెప్పి మన హిస్టరీ చెప్తుంది. హూనరాజు అనే ఒక శివ డివోటి, ఓకే, శివుని యొక్క భక్తుడు హూనరాజు అనే శివ డివోటి. అలాగే నిహిరకులుడు అనే ఒక అతను వందలాది మంది బుద్ధిస్ట్ని చంపారని మన చరిత్ర అనేది చెప్తుంది. హూనరాజు
ఓకే హండ్రెడ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ని చంపేశారని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ శశాంకుడు వచ్చేసరికి బుద్ధ బోధి ట్రీ ఏదైతే ఉందో అది ట్రీని నరికించారని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే వెరీ ఇంపార్టెంట్. ఓకే ఎవరు బుద్ధిజంని అపోజ్ చేశారంటే పుష్యమిత్ర సుంగురు, హోనరాజు అండ్ శశాంక. హోనరాజు వచ్చేసరికి చాలామంది బుద్ధిస్ట్ని చంపారని మన చరిత్ర చెప్తుంది. అలాగే శశాంకుడు వచ్చేసరికి బుద్ధుడి యొక్క బోధ్గయాలో బుద్ధుడి యొక్క ట్రీని అది నరికేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే ఓకే బౌద్ధ మతంలో చేరిన మొట్టమొదటి మహిళ, ఉమెన్, బౌద్ధ మతంలో చేరిన మొట్టమొదటి మహిళ వచ్చేసరికి మహాప్రజాపతి గౌతమి ఈజ్ ఫస్ట్ పర్సన్. ఓకే ఓకే బుద్ధుడి ఉమెన్ ఎవరైతే మహాప్రజాపతి గౌతమి. ఓకే బుద్ధుడిని లైట్ ఆఫ్ ఏషియా అని అన్నది ఎవరు? బుద్ధుడిని లైట్ ఆఫ్ ఏషియా అని చెప్పి అన్నది ఎవరు? ఆర్నాల్డ్. బుద్ధుడిని లైట్ ఆఫ్ ఏషియా అన్న వ్యక్తి ఎవరు? ఆర్నాల్డ్. ప్రపంచ జ్యోతి అంటే లైట్ ఆఫ్ వరల్డ్ ప్రపంచ జ్యోతి లైట్ ఆఫ్ వరల్డ్ అన్నది ఎవరు? రైట్ డేవిడ్. ఇందాక మధ్య మార్గం అనేది మనం మాట్లాడుకున్నాం, రైట్? మిడిల్ పాత్ని ఫాలో అయ్యాడు. మధ్య మార్గం అంటే ఏంటి అంటే లౌకిక మార్గానికి మరియు దైవ మార్గానికి మధ్యలో ఉన్నదే మధ్య మార్గం. ఓకే విచ్ ఈస్ బిట్వీన్ ద కంప్లీట్ స్పిరిచువల్ కాదు అలా అని చెప్పి సెక్యులర్ కూడా కాదు. సో ఈ మధ్యలో ఉన్న మార్గాన్ని మధ్య మార్గం అన్నారు. ఈ మధ్య మార్గాన్ని మన బుద్ధుడు మనకి చెప్పడం జరిగింది. ఓకే మధ్య మార్గాన్ని బుద్ధుడు చెప్పడం జరిగింది. అండ్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన వేశ్య ఎవరు అంటే అమరాపాలి. అమరాపాలి ఓకే అండ్ బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు ఎవరు అంటే విష్ణుకుండీలు బౌద్ధ మతాన్ని స్వీకరించిన చివరి రాజులు అయ్యారు. ఫస్ట్ వజ్రాయణ యూనివర్సిటీ విక్రమశీల ఈజ్ ద ఫస్ట్ వజ్రాయణ యూనివర్సిటీ. స్వర్గలోకంలో బుద్ధుడిని ఏమని పిలుస్తారు అంటే అమితాబ్ అని చెప్పి పిలుస్తారని చెప్పి ఉంది. అమితాబ్ అనే చరిత్ర ఏం చెప్తుంది? స్వర్గలోకంలో బుద్ధుడిని ఏమని పిలుస్తారు అంటే అమితాబ్.
ఓకే. అండ్ నెక్స్ట్ క్లాస్లో మీకు రిలేటెడ్ టు చైత్యాస్ బౌద్ధారామాలు గురించి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు దాని యొక్క ఆర్కిటెక్చర్, కేవ్స్కి సంబంధించి, త్రిపీఠికలకు సంబంధించి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ లెసన్లో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ లెసన్. థ్యాంక్ యూ.